గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం బర్డింగ్ నెస్ట్ అంటే ఒక గూడులో ఉన్న పక్షిని ఎట్లా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన వస్తువులు కార్డ్బోర్డు, చార్ట్స్, రెండు వైట్ పేపర్స్, అలాగే మార్కర్స్, సీజర్, పెన్సిల్, స్కేల్, ఫెవికల్, కలర్ పేపర్స్ కూడా. ఓకే, స్టార్ట్ చేద్దాంగా. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని దీని మీద బర్డ్ని మనం అవుట్లైన్ వేసుకోవాలి. ఈ అవుట్లైన్ కోసం బ్లాక్ కలర్ మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ యూజ్ చేయాలి. ఇట్లా గీసుకున్న తర్వాత దీనికి క్రేయాన్స్ తోటి కలర్స్ వేయాలి. ఇది ఏ కలర్లో ఉంటుంది ఎక్కువ? ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఐకి మనం లైట్ బ్లూ కలర్ వేయాలి. బర్డ్కి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఈ కార్డ్బోర్డ్కి పేస్ట్ చేయాలి. ఓకే, అడ్జస్ట్మెంట్ ఇట్లా వస్తుంది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, దీనికి కూడా మనం పేపర్ పేస్ట్ చేయాలి. ఇది పేస్ట్ చేసిన తర్వాత ఆ వైట్ పేపర్ని కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం బర్డ్ని డ్రా చేయాలి. టూ సైడ్స్ వేసిన తర్వాత దీనికి ఫెదర్స్ రెడీ చేసుకోవాలి. ఫెదర్స్ అంటే ఈకలు. దానికోసం ఏం చేయాలంటే కలర్ పేపర్స్ తీసుకొని కట్ చేయాలి. తీసుకున్న తర్వాత ఇట్లా ఒక్కొక్క దాన్ని ఈ విధంగా చేయాలి. మనం దీనికి పేస్ట్ చేయాలి. ఓకే, ఇట్లా మనం ఈ ప్లేస్ అంతా పేస్ట్ చేద్దాం. అది ఇప్పుడు ఈ స్మాల్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఈ బర్డ్కి ఇక్కడ పెద్దవి ఉంటాయి కదా, ఇప్పుడు అవి రెడీ చేద్దాం. ఇట్లా వచ్చిన వాటిని దీనికి పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానికి కింద నెస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం నెస్ట్ ప్రిపేర్ చేద్దాం.
తర్వాత ఇది నెక్స్ట్ నెక్స్ట్లో ఏముంటుంది పక్షి దీనిలో ఏం పడుతుంది గడ్డి పడుతుంది కదా గడ్డి చిన్న చిన్న కట్టెపుల్లలు ఆ గడ్డి కోసం ఏం చేయాలంటే వైట్ పేపర్ కానీ ఇతర పేపర్ కానీ సన్నం కట్ చేయాలి ఇప్పుడు మీరు రెడీ చేస్తారా మీకు ఒక్కొక్కరికి ఇట్లాంటి పేపర్ ఇస్తా అట్లాగే ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వాడండి మీరు కొంచెం చిన్న తయారు చేయండి ఓకేనా ఇస్తా ఇస్తా అందరికి ఇస్తాను